దర్శి డిప్యూటీ తహసీల్దార్ ఏవీ రవిశంకర్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ నెల 14-18 తేదీల మధ్య రవిశంకర్ బ్యాంకాక్ వెళ్లినట్లు పత్రికలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పాస్పోర్ట్ను కూడా అప్పగించాలని ఆదేశించారు. పాస్పోర్ట్ను పరిశీలించగా బ్యాంకాక్ వెళ్లినట్లుగా తేలింది. రవిశంకర్ కూడా నిజమేనని ఒప్పుకోవడంతో విధుల నుండి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.